వేములవాడ పట్టణంలోని విలీన గ్రామం తిప్పాపురంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని అన్నారు. రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు తెచ్చిన సందర్భంలో వెంటనే వ్యవసాయ వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.